నేను ఎవరిని నమ్మమని అడగను. అందుకనే నేను ఎవరిని ఓట్లు కూడా అడగను. మీరు ఇష్టపడితే వేయండి, మీరు మీరు నన్ను నమ్మితే వేయండి, నేను కష్టపడతానంటే వేయండి. మా మావారికి మన నాయకులకి కానీ జనసేన పార్టీకి కానీ నేను జగన్ గారిలాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి, అప్పుడు చూస్తానని చెప్పను. ముఖ్యమంత్రి గారిలాగా 4 దశాబ్దాల అనుభవం ఉంది, ఇంకా బాగా చేస్తాను, ఇంకా బాగా చేస్తాను, అప్పులు బాగా తెస్తాను, ఏనుగులు కొంటాను, మీరు అని అయ్యని చెప్పను. నేను అమరావతిలు కడతాను, ఇంద్రుడిలాగా ఊరేగుతాను, అయ్యని మాట. నేనేమంటానంటే నేను కష్టపడి పనిచేస్తాను, జనసేన ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తాం, సమస్యను పరిష్కరిస్తాం. నేను అంతే మాట్లాడతాను. ఇది నచ్చి నమ్మకం ఉండి ఒక్క ఓటేసినా కానీ నేను నిలబడతాను. ఒక ఎమ్మెల్యే పంచిపండి, ఒక్క ఓటేసినా జనసేన ఉండదు, పవన్ కళ్యాణ్ ఉండదు, ఒక్క ఓటు. ఎందుకంటే నేను దానికి రాలా, సమూలమైన మార్పులకు వచ్చాను. ఇంతకాలం అన్యాక్రాంతంగా దోపిడీ చేశారు. నేను ప్రతి వెనకబడ్డ ప్రాంతానికి, అది ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అక్కడ అమరావతిలో భూదోపిడీలు కావచ్చు, ప్రతీది ప్రతీది నా సమస్య, ప్రతీది జనసేన సమస్య, ప్రతీది ప్రజా సమస్య.